ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్, అందరు బాగున్నారా? ఏ ఉదయగల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఉదయకాల సమయంలో లేవగానే దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా. ఖచ్చితంగా దేవుని మాటల కొరకు ఎదురు చూసే వారిని ఆయన ఎన్నటికీ వదిలిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు అద్భుతకరమైన దేవుని మాట ద్వారా మరి దేవుడు మనల్ని ఎంతగానో బలపరచునై ఉన్నారు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దే విషయంలో మీరు నిరుత్సాహపడుతూ ఆశ కలిగి దేవుని మాటల్లో మరి మాటల కొరకు ఎదురు చూస్తున్నారో, మీరు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నారో, మరి దేవుడు మీరు ఆశపడుతున్న రీతిగా దేవుని మాట కొరకు దేవుడు మిమ్మల్ని బలపరిచి ఒక ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు, ధైర్యపరచబోతున్నారు, ఒక గొప్ప స్థితిలో మిమ్మల్ని మీ కుటుంబాలను ఉంచబోతున్నారు. మరి ఉదయకాల సమయంలో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. ద్వితీయోపదేశ కాండము 28:14. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు, నీవు పైవాడుగా ఉండువు గాని క్రింద వాడవుగా ఉండవు. ఆమె దేవుని నామానికి మహిమ కలిగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. యెహోవా మనల్ని తలగా ఉంచే దేవుడు, తోకగా ఉంచే దేవుడు కాదు. ఆమె చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకున్నామని అనేకులు మనల్ని బాధ పెడుతూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. భయంకరమైన శోధన బాధను మనం అనుభవిస్తూ ఉంటాం. ప్రాముఖ్యంగా దేవుని విషయాల్లో ఎన్నో అపమానాలు మనం పడుతూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు మనకే అనిపించవచ్చు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టే నాకు ఇంత బాధ కదా, మరి ఎందుకు ఇదంతా అవసరమా అని మనం అనుకుంటూ ఉంటాము, ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాము. కానీ చూడండి, దేవుని నిజముగా నమ్ముకున్న వారిని, నిజముగా దేవునికి సమీపంగా ఉన్నవారిని, నిజంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, స్తుతిస్తారో, మహిమపరుస్తారో, అన్ని విషయాల్లో దేవుడు ఖచ్చితంగా అట్టి వారిని, ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా వారిని తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కాదు. పైవాడిగా ఉంచుతారు కానీ కిందవాడిగా ఉంచారండి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. మనుషుల మాటల ద్వారా మనల్ని, మన కుటుంబాలని కిందకి చేస్తూ ఉంటారు, దిగజారింప చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో అందరిని హెచ్చిస్తారండి. ఆమెన్. నిజముగా దేవుని స్తుతించే వారిని, నిజముగా మరి ఆయనను మొరపెట్టేవారిని దేవుడు ఎన్నటికీ వదిలిపెట్టరు. నువ్వు కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని వదిలిపెడితే దేవుడు ఏం చేయలేడు కదా. కానీ ఆ కష్టంలోనే నువ్వు దేవునికి దగ్గరగా ఉండి దేవా సహాయం చేయవయ్యా, నేను నమ్ముకున్న బిడ్డలను సిగ్గుపరిచే దేవుడవు కాదు కదా, నేను నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడవు కాదా, నువ్వు అద్భుతమైన దేవుడవు కదా, నా పట్ల కార్యం జరిగించండి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తారు. తలగా ఉంచి ఒక ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఈ వాగ్దానం ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నిన్ను మనుషులు వదిలిపెట్టినట్టు దేవుడు వదిలిపెట్టరు. నిన్ను మనుషులు తృణీకరించినట్టు దేవుడు తృణీకరించరు. నువ్వు అతిగా నమ్ముకున్న వారే నేను వదిలిపెడతారు, కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను వదిలిపెట్టరు. నేను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. ఏ విషయంలో బాధపడుతున్నా, ఏ విషయంలో దిగులు చెందుతున్నా, ఏ విషయంలో నువ్వు తృణీకరించబడ్డా, ప్రాముఖ్యంగా దేవుడు నమ్ముకున్నావని హింసిస్తున్నారేమో, కానీ ఈ రోజున నిన్ను దేవుడు ఒక ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఆమెన్. ఈ లోకంలో నిన్ను అందరు తృణీకరిస్తారేమో, కానీ గుర్తుపెట్టుకో, ఇదిగో ఆ పైలోకంలో నిన్ను దేవుడు తృణీకరించరు. ఆమెన్. నువ్వు దేవుని దృష్టిలో ఒక గొప్ప వాడివి, దేవుని దృష్టిలో ఒక ఉన్నతమైన వాడివి, దేవుని దృష్టిలో ఒక మరి ప్రాముఖ్యమైన వాడివి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకనొక సమయంలో, తీర్పు సమయంలో నిన్ను తృణీకరించిన వారు, నువ్వు దేవుని నమ్ముకున్నావని నేను హింసించే వారందరూ కింద ఉంటారు, కానీ నువ్వు మాత్రం పైవాడిగా ఉంటావు. ఆమె ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుదాం. ఇదే విశ్వాసం, ఇదే ప్రార్థన జీవితం, ఇదే మరి ఆ నిరీక్షణ కలిగిన జీవితంతో మనం దేవుని నామాన్ని మహిమ పరుద్దాం, నిజమైన క్రైస్తవులుగా బ్రతుకుదాం. మరి ఆలస్యం చేయకుండా అందరం కలిసి ప్రార్థన పూరికి ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నావు అయ్యా. ఇదిగోండి, మమ్మల్ని తలగా ఉంచే దేవుడవు కానీ తొక్కగా ఉంచే దేవుడవు కాదు, పైవాడిగా ఉంచే దేవుడవు కానీ కిందవాడిగా ఉంచే దేవుడవు కాదు. ఈ ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన వాగ్దానం మమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది అయ్యా. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. నేను నిజముగా ఎవరు స్తుతిస్తారో, మహిమపరుస్తారు,
ఉన్నారు వారి పట్ల కార్యం చేసే దేవుడు. ఇరుదేకల సమయంలో అయా నీ కొరకు అయా ఇదిగో నీ ప్రతి వాటిని పక్కకు పెట్టి జీవితంలో ఎవరైతే మీకు మొదటి స్థానం ఇస్తున్నారో ఆయా ఎవరైతే మిమ్మల్ని స్తుతిస్తున్నారో దుఃఖంలో కష్టంలో భయంకరమైన పరిస్థితుల్లో శ్రమలలో నిజంగా నీ కొరకు ఎవరైతే ఉంటున్నారో వారి పట్ల ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం నెరవేర్చండి, గొప్ప స్థితిలో ఉంచండి. ప్రభా కష్టాలు దుఃఖాలు సుఖాలు వచ్చినప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టడం కాదయ్యా ప్రభా, ఆ సమయంలోనే మిమ్మల్ని ఎక్కువగా స్తుతించే వారిగా మిమ్మల్ని కృప చూపించండి. అలాగనే ప్రాముఖ్యంగా ఉదయకాలే సమయంలో మేము చేసిన ప్రతి పనులలో ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి, మీ మాటల ప్రకారం జీవించే కృప చూపించండి, ప్రతి ఆటంకాలని కొట్టివేయండి. చేసిన ప్రభా ప్రతి దాంట్లో కూడా మీరే తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యం క్షేమం ప్రతి ఒక్కరికి కలుగును గాక. బ్లెస్ చేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్ మ్యారేజ్ డేస్ స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ మీ కృప మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.